హాయ్, దిస్ ఈజ్ రమ్య. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను ప్రాక్టికల్గా చూపిస్తూ చెప్పాలనుకుంటున్నానండి. సో అదేంటంటే, అసలు మన డే స్టార్ట్ అయ్యేది బ్రషింగ్తో కదండి. ఆ బ్రషింగ్కి మనం ఏ బ్రాండ్ టూత్పేస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం? లైక్ మనకి టీవీలో డిఫరెంట్ డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఆ అడ్వర్టైజ్మెంట్ని చూస్ బేస్ చేసుకొని తీసుకోవడమో, ఆర్ లేదా మన ఫేవరెట్ హీరో ఎవరో ప్రమోట్ చేశారని అలా తీసుకోవడమే కానీ ఎగ్జాక్ట్గా మనకి కూడా ఏది బెస్ట్ పేస్ట్ అనేది తెలియదు కదండి. సో అది మీకు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు వీడియోని. సో కోల్గేట్ తీసుకున్నానండి. కోల్గేట్ ఫస్ట్ కొంచెం తీసుకున్నాను, అలాగనే నెక్స్ట్ సెన్సోడిన్ తీసుకున్నానండి. నెక్స్ట్ కిడ్స్ పేస్ట్ తీసుకున్నానండి. అలాగే ఇవి గ్లిస్టర్ ప్రోడక్ట్స్ అండి, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో ఇవి అడల్ట్స్కి అండ్ ఇది కిడ్స్ కోసం అండి. సో ఇప్పుడు మన ఇంట్లో హెచ్సిఎల్ యాడ్ అయిన ఏదో ఒకటి ప్రోడక్ట్ తీసుకోండి. నేనైతే టాయిలెట్ క్లీనర్ తీసుకుంటే, మీరు ఈ టాయిలెట్ క్లీనర్లోని హెచ్సిఎల్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో ఇదే కాదు, మీరు ఏది ఉంటే అది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా అన్ని పేస్టుల మీద 2-2 డ్రాప్స్ చొప్పున వేసుకోండి. సో ఈ ఫస్ట్ది కోల్గేట్ పేస్ట్ అండి. చూస్తే చూడండి, హెచ్సిఎల్లోని ఇది ఎంత బాగా డిజాల్వ్ అయిపోయి ఎంతలా ఫోమ్ ఫామ్ అయిపోతుందో. సో ఇలాంటిది అస్సలు మన స్టమక్కి మంచిది కాదండి, ఎందుకంటే మన స్టమక్లో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఉంటాయండి, వాటిని డైజెస్టివ్ సొల్యూషన్స్ అంటారు. సో ఇవి ఏంటంటే మన డైజెస్టివ్కి హెల్ప్ చేస్తాయి మనకి. అలాగే సెకండ్ది సెన్సోడిన్ పేస్ట్ అండి. చూడండి అది కూడా ఎలా డిజాల్వ్ అయిపోతుందో. సో ఇవన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేసిన పేస్ట్స్ అండి. సో డిజాల్వ్ అయిపోయి ఫోమ్ ఫామ్ అవడం చూసారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కిడ్స్ పేస్ట్ అండి. ఇది కూడా కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది చూస్తే మీరు, అండ్ మీరు బాగా చూస్తే బబుల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న అన్ని పేస్ట్లో కూడా కెమికల్స్ అనేవి యాడ్ అయి ఉంటాయండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం గ్లిస్టర్ తీసుకుందాం. ఇది గ్లిస్టర్ అడల్ట్స్ పేస్ట్ అండి. సో ఇది చూడండి, అసలు మీరు హెచ్సిఎల్ అయితే అసలు డిజాల్వ్ అవ్వదు ఇది. సో ఇది హెచ్సిఎల్ నుంచి సెపరేట్ అయిపోతుంది కానీ అందులో మాత్రం డిజాల్వ్ అవ్వదు. సో ఇదేంటంటే, ఒకవేళ మనం కానీ మన కిడ్స్ కానీ తెలియక గవ్వుకమని తినేసినా కూడా మన స్టమక్లోకి వెళ్ళినా ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు దీనివల్ల. ఇవి కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి. నార్మల్ పేస్ట్లో కెమికల్స్ ఉండడం వల్ల మనకి కొన్ని రోజులకి పళ్ళ మీద రెడ్గా లైన్స్ రావడం, ఆర్ పళ్ళ నుంచి బ్లడ్ రావడం, ఇవన్నీ కూడా మనకి కెమికల్స్ వల్లే అవుతుందండి. నెక్స్ట్ది ఏంటంటే గ్లిట్టర్ కిడ్స్ పేస్ట్ అండి. ఇది కూడా చూడండి, మీరు ఎంత చూసినా మీకు హెచ్సిఎల్ అసలు డిజాల్వ్ అవ్వదు, సెపరేట్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. సో ఇదేనండి గ్లిస్టర్ అడల్ట్స్ పేస్ట్. ఇది మల్టీ యాక్షన్ టూత్పేస్ట్. సో ఇక్కడ చూస్తే మీకు దాని బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి. ఇది అసలు ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అండ్ ఐడియా యాక్సెప్ట్ చేసిందండి. సో ఈ క్యావిటీస్కి, నీకు టూత్ వైటన్ చేయడానికి, అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం రీసెర్చ్ కూడా చేశానండి. దీని మీద అయితే బ్యాడ్ రివ్యూస్ ఎక్కడా లేవు, చాలా బాగున్నాయి అంతా. అలాగే ఇది గ్లిస్టర్ కిడ్స్కి అండి. సో పిల్లలకి క్యావిటీస్ అవి రావడం కామన్ కదండి, సో వాళ్ళకి యూజ్ చేయండి, మీకు బాగా చేంజ్ కనిపిస్తుంది. మామూలు మనం యూజ్ చేసే పేస్ట్కి దీనికి కూడా. సో జస్ట్ మీకు సజెస్ట్ చేద్దామని చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని ట్రై చేయండి మీ కిడ్స్కి, అండ్ మీరు కూడా ట్రై చేయండి.